Hi friends, welcome to my channel Gautami Crafts and Vlogs. Iroju mana channel lo paalakura chala healthy kadandi. Dintoni chepathy ela cheddamo chuddamo. Munduga paalakura ni chinna chinna cut chesukovali. మన ఇంట్లో మెంబర్స్ ని బట్టి మనం ఎన్ని చపాతీలు చేస్తామో దానిని బట్టి మనం పాలకూర సరిపడినంత తీసుకోవాలండి. మరి చిన్నగా ఏం అవసరం లేదు, మనం మిక్సీ చేస్తాం కదా. ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని చిటికడంత ఉప్పు వేసుకొని కడగాలి. ఓకే, పాలకూరని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దానిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు, ఈ మూడింటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడ పిండిని కొంచెంగా తీసుకొని కలుపుతూ ఒక సాఫ్ట్గా చపాతి పిండిలా అయ్యే వరకు చూడాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా చపాతి పిండిలా అయిన తర్వాత కొద్దిగా నూనె తీసుకొని పిండి పైన వేసి మళ్ళీ కాసేపు ఇట్లా కలిపి ఒక 15 నిమిషాలు దీనిని పక్కన పెట్టేసుకోవాలి, క్యాప్ పెట్టి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా తయారవ్వాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మామూలుగా మనం చపాతీకి చేసిన లాగా చపాతీ ఉండాలి అంతా తయారు చేసుకొని దీనిని పీటపై కొద్దిగా ఇలా పిండి వేసి చపాతీ చేసుకోవాలి. చపాతీ కొద్దిగా చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసి ఆ నూనెని ఇలా చపాతీకి స్ప్రెడ్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో మార్చేయాలి. ఇప్పుడు మరికొద్దిగా పిండి వేసుకొని ముందుగా మనం ఈ చపాతీ అయ్యేలోపు పెనం పెట్టేసుకుందాము. ఇంకా చపాతీలాగా చేసుకోవాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చపాతీ ఇలా రెడీ అయ్యాక దీనిని పెనంపై తీసుకోవాలి. ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని ఒక
వన్ మినిట్ ఆగాలి. కొద్దిగా సైడ్కి ఇలా ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేస్తే చపాతి కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒక నిమిషం అయ్యాక దీన్ని మళ్ళీ తిప్పివేయాలి. ఫ్లేమ్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే చపాతి మంచిగా కాలుతుందండి. చూడండి మన చపాతి పొంగడం స్టార్ట్ అయింది. ఎలా పొంగుతుందో. చాలా హెల్త్కి చాలా మంచిది, కానీ పిల్లలు మాత్రం పాలకూర డైరెక్ట్ ఆకుకూరలు అంటే అస్సలు తినరు కదా, అందుకనే వారి కోసం అప్పుడప్పుడు ఇలా చపాతి లాగా చేసిస్తే కొంచెం తింటారని నేనైతే మా పిల్లలకు చాలా చేసిస్తానండి. దాన్ని ఇష్టంగా తింటారు, కొంచెం టేస్టీ ఉంటుంది కదా జీలకర్ర మిర్చి వేయడం వల్ల. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో. ఓకే చాలా బాగా పొంగుతుంది చూడండి. ప్రత్యేకించి కర్రీ అని ఏం అవసరం, పిల్లలకి కర్రీ లేకపోయినా పర్లేదండి, ఏ కర్రీలోకైనా టేస్టీగానే ఉంటుంది ఈ చపాతి. వీక్లీ కనీసం 2 times అయినా తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్ మిగిలిన చపాతీలన్నీ ఇదే విధంగా చేసుకొని తినేయడమే లేటిక. ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ తప్పకుండా మీకోసం పెడతాను. లైక్ చేయండి నా ఛానల్ని, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్.